ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఎస్సీ ఫిక్సేషన్ పై జీవో నెంబర్ నూట పది విడుదల ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ మధ్యలోపు రిటైర్ అయిన వారి అందరికీ ఇది వర్తిస్తుంది అయితే మరో సంచలన నిర్ణయం ప్రకటించిన సర్కార్ సో ఈ జీవో నంబర్ నూట పదికి సంబంధించి కొన్ని సూచనలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఫిక్సేషన్ రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్పై నేడు విడుదలైన నూటపది జీవోను అనుసరించి కొన్ని సూచనలు పిఆర్సీ జీవో నంబర్ ఒకటి మరియు నూటపదిని అనుసరించి పిఆర్సి అమలు తేదీ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది దాటి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు వారి డిడిఓలు పిఆర్సి ఫిక్సేషన్ చేసి ఎస్ఆర్ ఎంట్రీలు అయితే వేయాల్సి ఉంటుంది పిఆర్సి ఫిక్సేషన్ వల్ల మనకు స్టేజ్ బెనిఫిట్ అయితే వస్తుంది అందువల్ల ప్రతి పెన్షనర్కు వంద రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు పెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఆ బేసిక్పై మనం రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ తయారు చేసుకుని డిడిఓ ద్వారా ఏజీ కార్యాలయం వారికి అప్రూవల్ నిమిత్తం సమర్పించవలను ఏజీ కార్యాలయం వారు పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ఫిక్సేషన్ ఆధారంగా మన రివైజ్డ్ బేసిక్ పెన్షన్ అలాగే ఫ్యామిలీ పెన్షన్ వివరాలతో కమ్యూటేషన్ చెల్లింపు వివరాలతో రివైజ్డ్ పీపీఓ మంజూరు చేస్తారు దాని ఆధారంగా మనం ఎస్టీఓ గారు రివైజ్డ్ పెన్షన్ అప్రూవల్ చేసి బకాయిల చెల్లింపునకు తగు ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన వారందరికీ రివైజ్డ్ పే ఆధారంగా కమిటేషన్ డిఫరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు నోషనల్ పీరియడ్తో సంబంధం అయితే లేదు నోషనల్ పీరియడ్ అనగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవైలో రిటైర్ అయిన వారికి ఎన్ ఆఫ్ ఈఎల్పై డిఫరెన్స్ అయితే రాదు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై దాటిన తరువాత రిటైర్ అయిన వారందరికీ కూడా రెండు వేల పదిహేను పే ఆపై రెండు వేల ఇరవై రెండు పేపై వచ్చే తేడా వల్ల ఎన్ ఆఫ్ ఈఎల్ లేదా ఆఫ్ పే లీవ్ పై వచ్చే డిఫరెన్స్ క్లెయిమ్ అయితే వీరందరూ చేసుకోవచ్చు గ్రాట్యుటీ విషయంలో రెండు వేల పదిహేను పిఆర్సిలో ఉన్న సీలింగ్ పన్నెండు లక్షలను పే తక్కువగా ఉన్నందున పూర్తిగా పొందలేకపోయి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఫిక్సేషన్ లోపే పెరిగినందున పన్నెండు లక్షల పొందుటకు అర్హత సాధించినచో అట్టి వారు రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్లో ఏజీ గారి అనుమతి సమర్పించవచ్చు అయితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత నేషనల్ పీరియడ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆ మధ్య రిటైర్ అయిన వారికి వర్తించదు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై దాటిన తర్వాత వారందరికీ ఇవ ఇదైతే వర్తిస్తుంది కావున ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రిటైర్ అయిన వారు వెంటనే పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ఫిక్సేషన్ చేయమని డిడిఓ గారిని కోరుతూ ఒక లేఖ ఇవ్వడం అలాగే ఫిక్సేషన్ అయిన వెంటనే ఎస్ఆర్ తీసుకుని రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ నాలుగు సెట్లు తయారు చేయించుకుని కమిటేషన్ డెఫరెన్స్ క్లైమ్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్ అయ్యి గ్రాట్యుటీ పన్నెండు లక్షల పొందని వారి ఆ క్లెయిమ్తో డీడీఓ ద్వారా ఏజీ కార్యాలయం విజయవాడ పంపుటకు తగు అయితే చేసుకోవచ్చు సో జీవో నంబర్ నూట పదిని అనుసరించి కొన్ని సూచనలు అయితే ఇవ్వండి సో ఇవైతే అందరూ ఫాలో అవుతారు సో థ్యాంక్ యూ